పైరు ఇటువంటి శీర్షికలతోటి ఈరోజు పత్రికలన్నీ కూడా నింపేశారు. ఎందుకంటే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావటం, అట్లనే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ చేయటం గురించి కూడా అన్ని పార్టీలు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా వచ్చినటువంటి అంశం. ఈ అంశాల మీద మాట్లాడదాం. ప్రముఖ విశ్లేషకులు పులారావు గారు ఉన్నారు మనతో ఢిల్లీ నుంచి, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతి ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతి ఉన్నారు. ముందుగా పులారావు గారితో మళ్ళీ, పులారావు గారు నేను అంతా కూడా చాలా అంశాలు డిస్కస్ చేశాము, నిన్న విజయం ఎలా సిద్ధించిందనే అంశంలో ఉంది, బట్ దేశ రాజకీయాల మీద ఈ ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది రకంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ గురించి చర్చ జరుగుతూ ఉంది, ఊడ్చేసింది అని మనం నిన్నటి నుంచి చెప్తున్నాం. ఆ ఊడ్చుడు మామూలు ఊడ్చుడు కాదు అది. బట్ అదే సమయంలో బీజేపీ యొక్క విజయం ఒక పెద్ద విజయంగానే భావించాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో తగ్గుండొచ్చేమో కానీ, ఉత్తరాఖండ్లో తగ్గుండొచ్చేమో కానీ, అలాంటి రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రాల్లో రెండోసారి అంత భారీ విజయాన్ని దక్కించుకోవడం అనేది కూడా మామూలు అంశం కాదు. మీరు చెప్పింది ఈవేళ న్యూయార్క్ టైమ్స్, లండన్ టైమ్స్ అన్నింటిలో రిపోర్ట్ అయింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్. ఎందుకంటే అందరూ ఓట్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఉంటుందా వెళ్ళిపోతుందా పడిపోతుందా అని. సో అంత ముఖ్యమైన ఎలక్షన్ అయిపోయింది. ఒక విషయం ఏంటంటే, మీరు అన్నమాట రెండోసారి రావటం పెద్ద విషయం అని మనం అందరం అనుకున్నాం. 1985 నుంచి ఏ పార్టీకి ఉత్తరప్రదేశ్ లో మెజార్టీ రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు దీనికి జవాబు చెప్పారు 2 వారాల క్రితం. ఇది చాలా తప్పు తీయరి. రెండోసారి ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీ గెలవలేదంటాం. 2014లో మాకు ఓటేశారు పార్లమెంట్, 2015లో మళ్ళీ వేశారు బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి, మళ్ళీ 2019లో వేశారు, ఒక 2022లో వేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ చూసి మాకు వేస్తున్నారు, గతం చూసి కాదు అని చెప్పారు. సో అలా జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే, ఈవేళ ఉత్తరప్రదేశ్ మీద ఒక విశేషమైన ఒక మ్యాజిక్ అనుకోండి. ఉత్తరప్రదేశ్ కనుక ఒక నేషనల్ పార్టీ ప్రభుత్వం జేబులో పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అలాగే జరిగింది. వాజ్పేయి కూడా కరెక్ట్ చేయండి, 99లో మంచి ఎమ్మెల్యేలు వచ్చి కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఆయన ప్రభుత్వంలో కూడా వచ్చారు. సో నేషనల్ పార్టీకి ఉత్తరప్రదేశ్ క్యాప్చర్ చేస్తే దేశాన్ని మళ్ళీ గవర్నమెంట్ తెచ్చుకోవడానికి చాలా మంచి ఛాన్స్ ఉన్నది. అది క్యాప్చర్ చేయకపోతే దేశంలో రావటం చాలా కష్టం. ఒక పివి నరసింహారావు ఎక్సెప్షన్ అంటే, 5 MPLతో 1991లో ప్రధానమంత్రి అయ్యారు. సో మనం చూసేది ఒక పెద్ద సిగ్నల్. ఎందుకంటే ఆపోజిషన్ కూడా ఇదే పెద్ద సిగ్నల్ అని పెట్టారు. ఆపోజిషన్ కూడా ఓడిపోతున్నారు అయిపోయిందని పెట్టారు. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ అవ్వండి. సో బీజేపీకి ఇది ఒక పెద్ద బోనస్ అని. ఓడిపోయి ఉంటే బీజేపీకి చాలా ట్రబుల్ అవుతుంది. ఎస్, 320 సీట్ల నుంచి 275 ఎంతో తగ్గినాయి అంటే, 50 సీట్లు తగ్గినాయి అంటే ఆలోచించుకోవాలి. అది మోడీ వాళ్ళు వచ్చేసాడా, యోగి ఆదిత్యనాథ్ మోడీ లాగేనా గవర్నమెంట్ అని ఆలోచించుకోవాలి. ఎవరేసారు ఓట్లు 40% కంటే పైన పెరగదా, 42% ఇవన్నీ ఆలోచించుకోవాలి. విజయం సాధించారు కానీ ఎలాంటి విజయం? సో దేశవ్యాప్తంగా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరైనా దిగి మోడీని ఛాలెంజ్ చేద్దాం అనుకునే రీజనల్ ప్రాంతీయ నాయకులు కూడా రెండోసారి ఆలోచించుకుంటారు. ఇదేమైనా ఉపయోగం జరిగే పనా, అనవసరంగా మనం దిగుతామా. ఇంకో చిన్న విషయం మీరు చెప్పారు, దేశ రాజకీయం మీద ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ విజయం సాధించడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆపోజిషన్లో ఆయన నాయకత్వం క్లెయిమ్ చేయటానికి ఇది ఒక పెద్ద మెట్టు. ఏ ప్రాంతీయ పార్టీ భారతదేశం చరిత్రలో 2 ప్రభుత్వాలు తెచ్చుకోలేదు, ఆయన 2 ప్రభుత్వాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అన్ని చోట్ల ఓట్లు పడినాయి, గోవా అనుకోండి, ఉత్తరాఖండ్ అనుకోండి, ఉత్తరప్రదేశ్ తక్కువ పడినా. సో ఆయన తప్పకుండా నాకు ఇవ్వాలి ఆపోజిషన్ లీడర్షిప్ అడగకపోయినా ఆయన వంకే దృష్టి వస్తారు. మమతా బెనర్జీ పెద్ద నాయకురాలు కానీ ఒక రాష్ట్ర నేషనల్ ఎపీ లేరు. సో తప్పకుండా ఆపోజిషన్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉన్నది అరవింద్ కేజ్రీవాల్. అక్కడే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎంతో స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకుని పంజాబ్లో అమరేందర్ సింగ్ మార్చేసి, నేను దళిత సీఎం చేసి 32% గెలుస్తానంటే ఆయనంతా రివర్స్ అయిపోయింది. సో రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ రేపు ఆయన మీద విశేషమైన విమర్శలు వస్తున్నాయి. ఏ నాయకుడిని ఇన్వాల్వ్ చేయలేదు, ఆయనే చేశారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ నేషనల్ పాలిటిక్స్ లో ఏ రోల్ ప్లే చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ రోల్ ప్లే చేస్తారు. కానీ రాహుల్ గాంధీ గారు నాయకత్వం ఒప్పుకుంటారో ఆపోజిషన్ అంటే అదొక పెద్ద ప్రశ్న. సో ఈ ఎలక్షన్ ఆపోజిషన్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉన్నది, గవర్నమెంట్ మీద కూడా పెద్ద ఇంపాక్ట్ ఉన్నది. రాబోయే 2024 కాదు,
రాష్ట్ర ఎలక్షన్స్ గుజరాత్ లో ఈ సంవత్సరం ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి ఒకటి బీజేపీకి కొంచెం ఉత్సాహంగా కాన్ఫిడెంట్ గా వెళ్తా, సాధిస్తారా లేదా ఎలక్షన్ వేరే మాట. ప్రస్తుతం మాత్రం బీజేపీకి ఒక పెద్ద బూస్ట్, అరవింద్ కేజ్రీవాల్కి చాలా పెద్ద బూస్ట్, గుజరాత్ నెక్స్ట్, గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి, గుజరాత్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అక్కడ కొన్ని దశాబ్దాలుగా వేరే పార్టీకి స్థానం లేదు, బట్ అట్లాంటి కాంగ్రెస్ ఈ స్థాయిలో బలహీనపడటం, అందులో అహ్మద్ పటేల్ లేని లోటు, ఆ నేపథ్యంలో గుజరాత్ లో కూడా బహుశా ఇతర పార్టీలు ప్రత్యేకించి ఆపేమన్నా కాన్సన్ట్రేట్ చేస్తాము, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి మరి ఏమైనా చేయగలుగుతుందని కొంత బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుందని చూద్దాం. ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, డబుల్ ఇంజిన్ అనేటువంటి పదాన్ని ఒకటి బాగా వాడుతూ ఉన్నారు, ఈ బుల్డోజర్ స్కీమ్ ఒకటి వచ్చింది, ఈ గెలుపు కారణం ఏమనుకుంటున్నారు, డబుల్ ఇంజిన్ కాన్సెప్టా ఈ బుల్డోజర్ కాన్సెప్టా? డబుల్ ఇంజిన్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు విజయ్ గారు, పెద్ద దాంట్లో పెద్ద ఇప్పుకునేది లేదు, అందరు తెలిసిన విషయం. అది హెలికాప్టర్ రెండు ఇంజన్లు ఉంటాయి సేఫ్ సెక్యూర్, తప్పకుండా మనం గమ్యాన్ని చేరుకుంటాం. రెండు ఇంజన్, ఒక ఇంజన్ ఖరాబ్ అయినా, ఒక ఇంజన్ ముందుకు పోయినా, ఒక ఇంజన్ అటైనా, ఒక ఇంజన్ సెట్ అయినా, రెండు ఇంజన్లు ఉంటే వేగం కూడా పెరుగుతుంది. ట్రైన్ లో కూడా మనం చూస్తాం, అరకు వ్యాలీ బయలడేల నుంచి ఐరన్ ఓర్ తీసుకొస్తప్పుడు రెండు ఇంజన్లు వేసి తీసుకొస్తారు, గుట్టలు ఎక్కాలనుకున్నా రెండు ఇంజన్లు పెడతారు. అటువంటిది మనం గూడ్స్ ట్రైన్ కూడా రెండు ఇంజన్లు పెడతారు. అట్లా బలంగా లాగడానికి అవకాశం ఉన్నటువంటి డబుల్ ఇంజన్ కాన్సెప్ట్ అంటే రాష్ట్రము కేంద్రం అంటే ఎందుకోసం అంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉదాహరణకి ఈ మన కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 కిలోల బియ్యం ఇస్తుంది. ఈ రెండు కలిపితే 10 కిలోల బియ్యం కదా, అక్కడ ప్రజలు అది ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 కిలోల బియ్యం వేయడానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఆపేసింది కొద్ది రోజులు, ఒక 3 నెలలు తర్వాత మళ్ళీ మేము ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే అది బయటకు రాగానే లేదు మేము కూడా ఇస్తున్నాం వీళ్ళ నుంచి అని మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టేది. అట్లా కేంద్రం రాష్ట్రం కలిస్తే అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా చాలా ఎక్కువ జరుగుతుంది, చాలా కష్టకాలంలో కూడా అధిగమించగలుగుతాం అనేటువంటి అనేక నిమిడినటువంటి ఒక అర్థాలతో వచ్చినటువంటి డబుల్ ఇంజన్ కాన్సెప్ట్. ఇంకా బుల్డోజర్ అంటారా, దాని మీద మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. బుల్డోజర్ అనేటువంటిది ఏ విధంగా, ఈవెన్ యోగి హెలికాప్టర్లు పోతూ కూడా దేఖో మీరు ఆ బుల్డోజర్ కామకర్రాయి అన్నాడు. సరే, ఇవి అన్ని కూడా పదాలు మనకు చర్చ కోసం పడికట్టు పదాలుగా మనం తీసుకోవచ్చు. కానీ నేననే పాయింట్ ఏంటంటే విజయ్ గారు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో కూడా బైపోలార్ పాలిటిక్స్, రెండు ధృవాల మధ్యన ఎన్నికలు జరిగినాయి. ఆల్మోస్ట్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోయింది, బిఎస్పి తుడిచిపెట్టుకపోయింది. ఇంత కాలం నుంచి చెప్తున్నటువంటి ఏదో బీజేపీ ఎంఐఎం నే తీసుకొచ్చి బీజేపీ పెట్టిందని ఎవరైతే ఇక్కడ లేదా ఎక్కడో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం అయింది. ఎంఐఎం కాడ ఒక సీటు కాదు కదా, ఒక కాన్స్టిట్యూన్సీ డిపార్ట్ రాలేదు. నాకు తెలిసి ఎంఐఎం మూలంగా బీజేపీ గెలిచిన సీట్లు ఒకటి కూడా ఉండిండవు ఖచ్చితంగా. అంటే అది పూర్తి అసెస్మెంట్ రావాలి, మనం అప్పటిదాకా వేచి చూద్దాం గాని నాకు తెలిసి ఉండిండవు. మరి ఎంఐఎం పాత్రతోటి బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ప్రచారం ఉంది దేశంలో, అది తప్పు ప్రచారం అనేది నాకు నిరూపితమైంది. అత్యంత ఇంపార్టెంట్ ఎలక్షన్స్ నిన్న ఏంటంటే విజయ్ గారు, ముస్లింలు 100% ముస్లింలు పోలింగ్ బూతులలో కూడా బీజేపీకి 30% వరకు ఓట్లు పడ్డటువంటి కొన్ని బూతులు కూడా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాలి కానీ, అంటే దాని అర్థం ఏంటంటే ముస్లింలు కూడా బీజేపీకి ఓటేశారు. ఇప్పటిదాకా ఏ ప్రచారం అయితే ముస్లింలు బీజేపీ కోటయ్యారు, కుర్మీలు బీజేపీ కోటయ్యారు, యాదవులు బీజేపీ కోటయ్యారు, దళితులు బీఎస్పీ తగ్గిపోతే అది బీఎస్పీకే లాభము, దళితులు అంతా కాంగ్రెస్ కోటేస్తారు, దళితులు అంతా ఎస్పీకే ఓటేస్తారు, ఇవన్నిటిని తుడిచిపెట్టేసి నిన్న ఎలక్షన్స్ లో అన్ని వర్గాల ప్రజలు నిన్న బీజేపీ ఓటేశారు. వర్గాలు అంటే కులాలు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కూడా ఇంట్రెస్టింగ్ గా ఓటేశారు. ఇది రెండో పాయింట్. కాబట్టి ఒక కులం మాకు ఓటేస్తుంది అనే భ్రమల్లో ఎవరైనా రాజకీయ పార్టీలు ఉంటే అది ఇక వాళ్ళు ఒకసారి రియలైజ్ చేస్తే మంచిది. బీజేపీ ఏదో అంటరాని పార్టీ అనేటువంటి తప్పుడు ప్రచారం నుంచి నిన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ పెద్ద ప్రతిపక్షాలకు లెసను అది అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా. అన్నిటికంటే ఇంట్రెస్ట్ నిన్న ఒక పాయింట్ చెప్తాను విజయ్ గారు, నిన్న మొన్నటి దాకా టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో కూడా మన చర్చల్లో ప్రచారం చేశారు, లఖింపూర్ కేరీ ఇన్సిడెంట్, రైతులను చంపారు. నేను రైతులను చంపినంటే ఆడ జరిగిన సంఘటన నేను సమర్థించట్లేదు. ఎవరైనా చనిపోవడం అనేటువంటి వ్యక్తి చనిపోవడం అనేది మంచి పద్ధతి కాదు, అది రైతు ఆ రైతు కూలి ఆ విషయం పక్కన పెడితే ఆ సంఘటనను ఒక వ్యక్తికో లేకపోతే అక్కడ సంఘటనకు పరిమితం చేయకుండా ఇగో రైతులను రైతుల మీద జీపులు ఎక్కించిన బీజేపీ అని పెద్ద ప్రచారం చేస్తే మొత్తం లఖింపూర్ కేరీలో 5 సీట్లకు 5 సీట్లు బీజేపీ గెలుస్తుంది.
మరి దాన్ని ఏ కొనరు అక్కడ రైతులు ఎవరి కోటేశారు? అక్కడ రైతులే కదా, మరి దాని ప్రభావం ఎంతో కొంత ఉండాలి కదా. ఒక్క బషీర్ బాగులో ఉన్నటువంటి ఒక ఫైర్, నలుగురి ముగ్గురు మీద ఫైరింగ్ జరిగినప్పుడు ఆ కరెంటు మిషన్ లో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమైందో మనం చూసినాం గతంలో కూడా 2004లో. మరి ఈరోజు పరిస్థితి ఏంది? ఏదో ఏ కొరంలో అర్థం చేసుకోవాలి అంటే ప్రకాష్ రెడ్డి గారు బహుశా అంతకంటే బలమైనటువంటి అంశాలేవో ప్రజల్ని ఓటింగ్ పురుగొల్పు ఉండొచ్చు కదా. కాదు, నేను అందుకోసం చెప్తాను. ఏంటంటే వీళ్ళు రైతు సమస్యలకు అయితే చట్టం తీసుకొచ్చారు, రైతు చట్టాలను, అది మోడీ గారు చెప్పినటువంటి మాటలకు వక్ర భాష చెప్పారని చెప్తున్నా. అది దేశమంతటికి వర్తించే వక్ర భాష ఏంటంటే, నేను రైతుల కోసం ఈ బిల్లును తీసుకొచ్చాను, కానీ దేశ హితం కోసం, దేశ శ్రేయస్సు కోసం ఈ బిల్లును వాపసు తీసుకుంటున్నా అంటే 80-84 మధ్యలో ఈ దేశంలో పంజాబ్ లో జరిగినటువంటి అనేక హింసాకాండలు లేదా అనేకమైనటువంటి రాజకీయ ఏవైతే మార్పులు జరిగాయో అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలు మరి కూడా మరోసారి ఆ పరిస్థితులు రాకూడదు దేశంలోనే నేను విత్డ్రా చేసుకుంటున్నాను. అందుకోసం ఇది అమలు చేయలేకపోతున్నందుకు దేశ రైతులను క్షమించండి అని చెప్తే దాన్ని వక్ర భాష అని చెప్పారు దేశం మొత్తం మీద. కాబట్టి వక్ర భాషలకు అవకాశం లేదనేటువంటి విషయంలో పిలిబిత్తు ప్రజలు కావచ్చు, కిల్లకింపురికేరి ప్రజలు కావచ్చు చెప్పారు. అట్లాగే ఉండవ ఇన్సిడెంట్ విషయంలో కూడా ఓ దేశం అంతా అయిపోయింది అన్నారు. ఉన్నవి ఇన్సిడెంట్ లో కూడా స్థానిక, అందుకోసం చెప్పాను, రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఒక సంఘటన ఒక పార్టీ కట్టగడుతున్నప్పుడు జాగ్రత్తలు ఉండాలనే దానికి నిన్నటి ఎలక్షన్స్ మంచి ఉదాహరణ. రైతులందరూ మరి వెస్టర్న్ యూపీలో ఉన్నటువంటి రైతులు పాల్గొన్నారు, దాంట్లో వచ్చాడు రామచంద్రారెడ్డి గారు, మీరు లైవ్ లో ఉన్నారు, వేరే వాళ్ళతో మాట్లాడకండి ప్లీజ్. తికాయత్ లైవ్ లో తికాయత్ అంతా వ్యతిరేకం చేస్తున్నాడు. వెస్టర్న్ యూపీలో 100 నియోజకవర్గాలు బీజేపీ ఓడిపోతుంది, దాని ప్రభావం ఉంటది. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు రైతులు ఘన విజయం సాధించారు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు ఘన విజయం సాధించారు కాబట్టి మరి ఇప్పుడు లఖింపూర్ చేరి విశ్లేషణ పనిచేయలేదు, ఉన్నావు పనిచేయలేదు ఏమైనా చెప్పొచ్చు. నేను అనుకోవటం లేదా ఒక ఘటన జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం లేకుండా ఉండదు. నేను ఉండాలి ఘటనను ఒక వ్యక్తికో అక్కడ చిన్న అంటే ఆ సంఘటనకు ప్రభావితం అంటే దానికి చెప్పకుండా ఈ దేశ రాజకీయాలు మొత్తానికి తెలంగాణలో అదే మాట, నల్గొండలోదే మాట, కరీంనగర్ లో ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అంటే రాజకీయ పార్టీలు గెలవటం ఓటం చూస్తూనే ఉన్నాం. పార్టీ గెలిచిందే అంటే ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అనుసరించిన విధానాలు అన్నిటికీ కూడా గంపగుత్తగా యాక్సెప్టెన్స్ ఉన్నట్టుగా కూడా మనం భావించలేం కదా. రకరకాల విషయాలు ఉంటాయి అలాంటప్పుడు. ఇప్పుడు మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో కూడా బీజేపీని రిజెక్ట్ చేశారు, బీజేపీ విధానాలు అని చెప్పి అనుకుంటే మనం అట్లట్లా దానికి గవర్నమెంట్ బీజేపీ కాదా? నేనేమంటాను విజయ్ గారు కొన్నిటికి ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, అది గుర్తు చేయడం కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏమన్నారంటే నేను దళిత ముఖ్యమంత్రి చేస్తానా, నేనే ముఖ్యమంత్రి అయినా, కానీ ఎలక్షన్స్ కు పోయినప్పుడు ప్రజలు నాకు అక్సెప్ట్ చేసినప్పటికీ ఆ సమస్య ఎక్కడ ఉందా అన్నాడు. పదం అర్థం చేసుకోండి, కేసీఆర్ గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాట ఇది. కాబట్టి మరి మిగతా సమస్యలు ఎక్కడ ఉంటాయి ఇంకా అంటున్నా అంటే దాన్ని ప్రామాణికంగా తీసుకుందాం అనుకుంటే తీసుకుందాం. బీజేపీ అధికార ప్రతిగా తీసుకుంటారా? ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఇక పార్టీ చేసిన నిర్ణయాలన్నిటి జనం యాక్సెప్ట్ చేశారు, ఇంకెవరు ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, అన్ని విషయాలలో కూడా ప్రతి ఎన్నికలు మనకు గుణపాఠం కావాలి, అది విజయం వచ్చిన గుణపాఠం కావాలి. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు గుణపాఠం అన్నారు కదా, ఒక్కసారి రామచంద్రారెడ్డి గారితో మాట్లాడదామండి. కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాల నుంచి ఏమన్నా పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందనుకుంటారా రామచంద్రారెడ్డి గారు? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా కూడా ఇది ప్రజలు గెలిచినటువంటి రాజకీయ పక్షాలకి పట్టం గట్టినాయి అని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ క్రమంలో ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా రాజకీయాలను చూసే అవసరం ఉన్నది. ఒకటి, ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి. రెండవది, ప్రజల చేత ఎక్కడ ఏ విధమైనటువంటి పనులు చేస్తే మనము కన్విన్స్ చేయగలుగుతాం అన్నది ఒకటి. మూడవది ఏంటంటే ప్రజలు ఒక రాజకీయ పార్టీ ప్రజాభీష్టానికి కానీ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా కానీ పనిచేస్తున్నప్పుడు కూడా ప్రజలు గమనించలేకపోతున్నారు, దాన్ని ఏ విధంగా ప్రజల దృష్టికి తేవాలి అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు సాంప్రదాయక రాజకీయాలు చేయకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేస్తున్నటువంటి తరుణంలో ఇంకా సాంప్రదాయక రాజకీయాల్లో ఉంటే మాత్రము వెనుకబడిపోతాం అన్నది కూడా మనకి క్లియర్ గా కూడా అర్థమైపోయింది. ఈ రోజున బీజేపీ పార్టీ విషయానికి చూద్దాం. లఖింపూర్ అంటే
ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి అంటే ఉత్తరప్రదేశ్ కంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఇంపాక్ట్ రైతు చట్టాలతోని ఈ రోజున ప్రకాష్ రెడ్డి గారు సమర్థించుకుంటున్నారు ఏమనంటే మేము వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ప్రజలు మమ్మల్ని మా యొక్క నిర్ణయాన్ని స్వాగతించను అన్నట్లు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ చట్టాలు ఇంత ఉధృతంగా ఉండి అనేక మంది రైతుల యొక్క మరణానికి కారణమైనప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించారు అని అంటే ప్రజలు వీటిని సరిగా అర్థం చేసుకోలేకపోయినారు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలని సరైనటువంటి ఈ విధంగా అని చెప్పేసి అరిచేతుల వైకుంఠం చూపించి కన్విన్స్ చేయగలిగిందని చెప్పేసి భావిస్తున్నాం. ఇంకొకటి ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూసినట్లయితే ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఒకసారి చూడండి ఒక అంటే పోయినసారి చూసినట్లయితేనేమో ఒక ఈ బీజేపీ పార్టీ ఒక మతానికి ఒక కాశీయకరణ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ పోయినసారి వచ్చింది, ఈసారి కూడా అదే వచ్చింది. అంటే ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి మతపరమైనటువంటి రంగు ఉన్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేశాను. ఇందులో ముందర మాయావతి గారిది మనము చూసుకున్నట్లయితే ఆ రోజున క్యాస్ట్ ఫ్యాక్టర్లో పోయినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత ముందర ములాయం సింగ్ గారు కానీ ఆ విధంగా ఉన్నంటే ఒక వర్గానికి సంబంధించింది, అది కూడా క్యాస్ట్ కి సంబంధించింది. అంటే క్యాస్ట్ పోలరైజేషన్, మతపరమైనటువంటి పోలరైజేషన్, ఈ విధంగా రకరకాల ఆస్పెక్ట్లతోని ఒకేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి అసలు ఒక పూర్తి స్థాయి రాజకీయం చేయాలనంటే మనం రాజకీయాన్ని సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఈ రోజు ప్రజలకి అవసరమైంది, ప్రజలకి కన్విన్స్ చేయగలిగేటువంటి స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాత్రం ఇది ఒక గుణపాఠం నేర్పడం జరిగింది. ఇంకొకటి ఈ రోజున రాజకీయాలు చేస్తుంటే మేము ఏం కార్యక్రమాలు చేసినాము ఏం చేసినాము అని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పడం లే. ఒకటి ఫైనాన్షియల్ మొబిలైజేషన్, రెండు స్ట్రాటజిస్టులని డిప్యూట్ చేసుకోవటం కానివ్వండి, మూడోది మన ఇంటర్నెట్ ద్వారా ఈ సోషల్ నెట్వర్క్ దాంతో కానివ్వండి, ఈ విధంగా రకరకాలుగా అంత కూడా అంటే ప్రజల యొక్క వెల్ఫేర్ ని పక్కకు పెట్టేసి ఎలక్షన్ల కోసము కేవలం ఈ యొక్క పంథాన్ని ఎంచుకోవటం కూడా ఒకటి రాజకీయ పరంగా లబ్ధి చేకూరినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఒక ప్రగతి విషయంలో అభివృద్ధి విషయంలో మాత్రం అది శరాఘాతం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా, వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఒక పౌరునిగా కూడా నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పంజాబ్ లో ఉన్నది, ఎస్ పంజాబ్ లో డెఫినెట్ గా కూడా పార్టీలో రకరకాలుగా అంటే నాయకులు ఒకళ్ళకి ఒకళ్ళని కన్విన్స్ చేసి అందరిని కూడా ఒక తాటి మీద తీసుకురావటంలో విఫలమైపోయినట్లే మనం భావించాల్సిన అవసరం ఉంది. అమరేంద్ర సింగ్ గారు కానివ్వండి లేకుంటే సిద్ధు కానివ్వండి వాళ్ళ మధ్యన పంచాయతీలు వస్తున్నటువంటి అంటే ఇద్దరి మధ్యన ఒక అంటే ఇద్దరి మధ్యన ఒక కోల్డ్ వార్ నడుస్తున్నదో లేకుంటే సబ్సిక్వెంట్ గా వచ్చినటువంటి అభిప్రాయ భేదాలతోనూ అక్కడ కూడా కన్విన్స్ చేసి అక్కడ పరిస్థితిని చక్కదిద్దినట్లయితే చాలా మంచి బెటర్ ఫలితాలు వచ్చినట్లుంది. ఇప్పుడు ఏమైంది, ఒక పార్టీలో అంతర్గత కలహాలతోని అంతర్గత కలహం నుంచి ఒక బలమైనటువంటి నాయకుడు పోయిందన్నటువంటి ప్రచారంతో కానీ ఈ విధంగా ఖచ్చితంగా కూడా ఒక స్టెబిలిటీ లేదు పార్టీలలో అన్నది ఒకటి. రెండోది మనని పూర్తి స్థాయిలో కూడా నాశనం చేశారని చెప్పేసి బీజేపీని విశ్వసించి ఒకటి యాప్ అంతకు ముందలనే కంతో ఎంతో సత్తా చాటినటువంటి యాప్ వచ్చేసి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్నే మొత్తానికి అక్కడ తీసుకురాగలిగే పరిస్థితి వచ్చింది. అంటే ఒక విధంగా ఏంటంటే ఎడ్యుకేటెడ్స్ అనేటోళ్ళు ఇటువంటి రాజకీయాలు కాకుండా అంటే కొన్ని స్టేటాలు చూస్తున్నా ఈ సాంప్రదాయం కానీ లేకుండా సోషల్ నెట్వర్క్ రాజకీయాలు కాకుండా ఒక వ్యక్తి ఒక విధంగామైనటువంటి పంతాన్ని ఎంచుకున్నాడు, ఒక నిస్వార్థంగా చేస్తున్నాడు అన్నట్టు భావించినటువంటి పరిస్థితి ఉంది. అదే గోవాలో చూసినట్లయితే పోయినసారి ఉన్నటువంటి అధికార బలంతో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ మొత్తానికి వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఇన్ని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పక్షాన మేము అంతర్గతంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అంతర్గతంగా కూడా ఒక నిర్ణయాలు తీసుకొని ఈ రోజు రాజకీయాలకి ఎటువంటి పంతాన్ని ఎంచుకోవాలి, ఎటువంటి స్ట్రాటజీని ఎడ్ చేసుకోవాలి, ఎటువంటి విధంగా ప్రజలని కన్విన్స్ చేయాలనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. రామచంద్ర గారు, పుల్లార గారు, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పరిశోధన సాగించాలంటున్నారు ఆయన. అట్లనే ఒక అంశం పుల్లారావు గారు, ఈ పర్సంటేజ్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనకి శాసన మండలి ఎన్నికలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలు ఇట్లాంటి చోట్ల టీచర్స్ కాన్ఫరెన్స్లో కొన్ని మన సారీ గ్రాడ్యుయేట్స్లో జరిగేటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది శాసన మండలి ఎన్నికల్లో. లాస్ట్లో ఉన్న వాళ్ళ ఓట్లని వాళ్ళని తొలగిస్తూ పోటీ నుంచి తప్పిస్తూ వాళ్ళ ఓట్లని వీళ్ళ కలపటం అట్లాంటి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ ఎన్నికల్లో కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ని ప్రజలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఉత్తరప్రదేశ్లో చూశారు మీరు, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఒకసారి సొంతంగా అధికారంలోకి వచ్చిన పార్టీ, 2017లో 22% ఓట్లు ఉన్నటువంటి పార్టీ 12% పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి 6.25 ఉన్నటువంటి పరిస్థితి నుంచి 2.34 వచ్చేసింది. దాదాపుగా ఈ రెండు పార్టీలకు సంబంధించి దాదాపు ఒక 14% ఓట్లు వెళ్ళిపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. ఒక రకంగా స్ట్రైట్ ఫైట్ అయిపోయింది యూపీలో.
స్ట్రైట్ ఫైట్ ఎప్పుడు చూడలేం మనం ఈ మధ్యకాలంలో కాక ఒక 25-30 ఇయర్స్లో ఇంత స్ట్రైట్ ఫైట్ చూడలేదు అటువంటి పరిస్థితి. అట్లనే పంజాబ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ శిరోమణి అకాలీదళ్ ఒక 60స్ నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినటువంటి అకాలీదళ్ తర్వాత శిరోమణి అకాలీదళ్ ఇవాళ అకాలీదళ పరిస్థితి ఎంత దారుణంగా అయిందో చూశారు మీరు, పర్సంటేజ్ ఎట్లా పడిపోయిందో. ఎందుకంటే ఈవేళ మీరు అన్నది ఎలిమినేషన్ బయటికి పంపించేయటం ప్రజలు చేస్తున్నారు. 2% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 400 సీట్లు పోటీ చేసే రామచంద్రారెడ్డి గారు మీరు దాని మీద చక్కటి పాయింట్స్ చెప్పారు. దాని మీద మీరు ప్రశ్నించుకోవాలి. పార్టీ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీకి 1000 మంది ఉన్నారు లీడర్స్, నేషనల్ లీడర్స్. వాళ్ళు ఎవరిని వాడలేదు, వాళ్ళు ఎవరిని దగ్గర రానివ్వలేదు. నేను తప్పు చెప్తున్నానని చెప్పండి, అపాలజైజ్ చేస్తాను. తప్పు చెప్తున్నానంటే ఎవరిని దగ్గర రానివ్వలేదు, ఎవరిని వాడలేదు, పంజాబ్లో వాడలేదు. ఇప్పుడు ఈవేళ అందుకునే ఎలిమినేషన్ అయిపోతుంది. విజయ్ గారు లీడర్షిప్ ఉంది, వాళ్ళని వాడట్లేదు. ఇదేం స్ట్రాటజీయో నాకు తెలియట్లేదు. 2 పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పారు చాలా బాగున్నది, అంతవరకు మోడీ గారు ఇమేజ్ చాలా గొప్పగా ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థలో మోడీ గారు గవర్నమెంట్ సరిగ్గా చేస్తుందంటే కనపడట్లేదు. విదేశ విషయాల్లో, సెక్యూరిటీ విషయాల్లో, హోమ్ విషయాల్లో, కొన్ని రిఫార్మ్స్ లో ఆనెస్ట్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్ అవన్నీ చెప్పు, కానీ ఆర్థిక వ్యవస్థలో మాత్రం అది సరిగ్గా చేయట్లేదు. సరే టీం ఉమ్మరా ఆ ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో పోలరైజ్ అయిపోతే మాత్రం, అంటే 2 పార్టీలు కనుక ఒక రాష్ట్రానికి వస్తే మంచిది కూడా కాదు. మనం చూస్తున్నాం 2 పార్టీలు వచ్చినప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయి ఏదైనా చేస్తా, ఏదైనా అధికారం కోసం. సో రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవ్వాలి. కానీ సర్వైవల్ మెకానిజమ్స్ వాడుతున్నారా? ఏం వాడుతున్నారు? ఏ నాయకులకు అపాలజైజ్ చేశారు? పెద్ద పెద్ద నాయకులు బయటకు పడేశారు. పెద్ద నాయకులు దేశవ్యాప్తంగా పేరున్న వాళ్ళు, అది కరెక్టా? అది ఒక ఇలా చేయడం కరెక్టా? కాంగ్రెస్ పార్టీ కావాలి దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొమ్ము కాదు. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాలు చరిత్రని ఇలా చేయొచ్చా చెప్పండి సార్. నేను మిమ్మల్ని హెకిల్ చేయాలని కాదు, నాకు చెప్పండి. మీరు చెప్పేది తప్పు చెప్తున్నారు బుల్లారావు గారు. ఒక్క లీడర్ మొహం నాకు కనపడలేదు. రోజు ఎంతో మంది సీనియర్ మోస్ట్ లీడర్స్ నాతో మాట్లాడతారు, సిగ్గుపడుతున్నారు, మా పని అక్కడే. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా పుల్లారావు గారు ఏంటి ఆ నాయకత్వం? గులాం నబీ ఆజాద్ గారి కానీ మిగతా టీం అంతా కూడా మీరు చూస్తే, ఆనంద్ శర్మ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా, అత్యంత విధేయులుగా ఉన్నవాళ్ళు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా, సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు మొత్తం అన్ని తామై నడిపిన వాళ్ళే వాళ్ళందరూ. వాళ్ళందరూ ఇవాళ బయట ఉన్నారా, బయట పెట్టారా? ఎందుకు బయట పెట్టారు? రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ కానీ, భయాలు ఏంటి అసలు? వాళ్ళ వల్ల ఏమైనా తనకు థ్రెట్ అయినా లేదు ఏంటో అర్థం కాని పరిస్థితి. విజయ్ గారు, రాహుల్ గాంధీ ఇన్స్టింక్ట్స్ చాలా మంచి, నేను చెప్తున్నా దగ్గర చూశాను, మంచి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి గుణాలు ఉన్నాయి. కానీ మరి మిస్గైడెడ్ ఏంటి? ఇవాళ 100 నాయకులు ఉన్నారు. నేను చెప్తున్నా, ఒక కేసీ వేణుగోపాల్ చాలుతాడు వాళ్ళ ముందులా, ఆయన సలహాలు ఇస్తారు. సౌమరి కేరళ లీడర్ అడిగారు, ఆయన కంటే చాలా పెద్దవాళ్ళు. ఏంటిది అది చాలా పొరపాటు చేస్తా. ప్రియాంకా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళే లీడ్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చేస్తారు, 30% దళిత్ చేసేస్తారు. ఎలా చేస్తారు ఓట్లు పంజాబ్ లో? దాని మీద పెట్టి పార్టీ రూయిన్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో రివైవ్ అవ్వాలంటే ఏదో మహత్యం జరగాలి. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చాక రివైవల్ చాలా కష్టం, ఢిల్లీలో చూశారు మీరు. అందువల్ల ఈ పొరపాట్లు దిద్దుకునే సమయం ఉన్నది. సమయాన్ని ఏదో అస్తమానం సోషల్ మీడియాలోకి వచ్చి దేశాన్ని అటాక్ చేయడం, మోడీ ప్రధానమంత్రి. రేపు మీరు ప్రధానమంత్రి అవుతే మీకు మేము మర్యాద ఇస్తాం. ప్రధానమంత్రిని ఒక చిల్లర మనిషిగా మాట్లాడవచ్చా? నాకు అనిపించట్లేదు. ఏ ముఖ్యమంత్రిని కూడా అలా మాట్లాడకూడదు. మనం మర్యాద ఇవ్వాలి, మన రాజ్యాంగానికి మర్యాద ఇచ్చినట్టుగా ఉంటుంది. అవన్నీ ఇంపాక్ట్ వస్తున్నాయి విజయ్ గారు. చదువుకున్న వాళ్ళు ఈవేళ 70-80-90% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. 40 సంవత్సరాల కింద వయసు 90, పూర్వం లాంటి అమాయకులు కాదు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. డిఫెన్స్ మీద చైనా ఎలా చేసింది అనొచ్చా మాటలు? చైనా మీద భారతదేశాన్ని రెచ్చగొడతారా? సో ఇవన్నీ ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్షిప్ అని మళ్ళీ మీరు కూర్చోబెడతారా లేదా? గులాం నబీ ఆజాద్ అందరినీ పొమ్మన్నారు. ఇంకో 2 సంవత్సరాలు ఉంటే రాజ్యసభ టర్మ్స్ అయిపోతాయి, పోతారు కదా అన్నారు. ఎక్కడికి పోతారు? గాంధీ భవన్ చూడండి ఎలా ఉండేది ఎర్లీయర్, ఇప్పుడు ఎలాగుందా? మీరు సీనియర్ లీడర్స్ అనే బలి చేస్తే కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవ్వదు. పార్టీ మెంబర్స్ ఎవరైనా
ఎంత చక్కటి మర్యాద సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉండేది మీకు తెలుసు నాకు. అది మాత్రం పాజేసాయి. ఓకే పుల్లారావు గారు, ఒక్క నిమిషం పుల్లారావు. ప్రకాష్ రెడ్డి గారు, రామచంద్రెడ్డి గారు, నేను సంప్రదాయ రాజకీయాలు చేస్తా వస్తా ఉన్నాం మేము, మధ్యలో ఈ ఆర్థిక ఫైనాన్షియల్ ఏదో పదం ఆడారు ఆయన. నేను అప్పుడు బహుశా నాకు అర్థమైందంటే ఆర్థిక పరిపుష్టి లేకపోవడం కాంగ్రెస్కి ఇబ్బంది పడతా ఉన్నాం, అట్లానే నెట్వర్కింగు, ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవటము, సర్వీసు వ్యవస్థ, ఇవన్నీ కూడా మేము చేసుకోలేకపోతున్నాం, బహుశా అది కారణమై ఉండొచ్చామని చెప్పని. అంటే సాకులు ఎత్తుకోవడానికి చాలా ఉంటాయి, కానీ ఒక పదం చెప్పదనుకున్నాను వెంకట గారు, విజయ్ గారు. బీజేపీకి నాయకత్వం ఉంది, విశ్వాసం ఉంది, విధానాలు ఉన్నాయి, అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఉంది, దానికి తప్పనిసరిగానటువంటి ఒక కార్యక్రమం కూడా ఉంది. ఇవన్నీ కలగలిపితే బీజేపీ పార్టీ, ఇవి ఏవి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ గా తయారైంది. అది ఎందుకు తయారైంది అనేది చరిత్రలో ఉన్న అనేక కారణాలు ఉన్నాయి. విధానం ఒక ప్రత్యేకత ఉంది, పుల్లారావు గారు చెప్పినట్టు ఒక ప్రత్యేక విధానం లేదు, చేయాలన్న తపన లేదు. కార్యకర్తలను ఎప్పుడో మర్చిపోయారు, కింది స్థాయి కార్యకర్తలు కూడా మర్చిపోయారు. ఎప్పటికప్పుడు ఎత్తుక్కునే తప్పిస్తే, వ్యక్తికి కార్యకర్తలు తప్పిస్తే పార్టీకి కార్యకర్తలు లేరు, పార్టీకి విధానం అంటూ లేకుండా పోయింది, పార్టీకి విశ్వాసం కూడా లేకుండా పోయింది. ఇవన్నీ కలగలిపితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజున. కాబట్టి నేను దాన్ని అన్ని సమకూర్చుకోగలిగే పరిస్థితికి వస్తారా రారా, ఎప్పుడు వస్తారనేది కాలమే సమాధానం చెప్తే సరే చూద్దాం దానికోసం అని. బట్ ఈ రోజున్న పరిస్థితులలో మాత్రం బీజేపీకి ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పిన మాట కాదు, మా నడ్డా గారు చెప్పిన మాట. ఇది నేను మా నడ్డా గారు ఇప్పుడు చెప్పలే, 2 ఏళ్ల కింద చెప్పిన, 2021 కరోనా సందర్భంగా కూడా ఇదే మాట చెప్పాడు. విశ్వాసము, కార్యకర్తలు, విధానము, మా యొక్క నమ్మకము, అంటే పార్టీ ఇవన్నీ కలిపితేనే పార్టీ ముందుకు పోతుంది అనేటువంటి విశ్వాసం ఈరోజు పార్టీ క్యాడర్కి వచ్చింది. కాబట్టి ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఇది దీనికి సాంప్రదాయం అనేటువంటి పదం ఉపయోగిస్తే, మరి సాంప్రదాయ పార్టీ మమ్మల్ని కదా మీరు అనేది, వేల సంవత్సరాల పార్టీ, పాత చింతకాయపచ్చడి పార్టీ, ఏదో సనాతన ధర్మాన్ని తెచ్చే పార్టీ, హిందుత్వ పార్టీ, ఇవన్నీ విమర్శలు మమ్మల్నే కదా చేసి మీరందరూ కూడా. కాబట్టి దాని విషయంలో సాంప్రదాయంగా ఉన్నారా ఎవరున్నారా అనేది వాళ్ళు బేరు చూసుకుంటే మంచిది. అంటే బహుశా రామచంద్ర రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే, సాంప్రదాయ విధానం అంటే జస్ట్ ఏదో ఒక అభ్యర్థులు నిర్ణయించడం వదిలేయటం తప్ప, ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి స్పీడ్లో ఇందాక అన్నారు కదా డబుల్ ఇంజిన్, బుల్డోజరు, ఈ కాన్సెప్ట్లో లేకుండా వెళ్ళిపోతా ఉన్నాం మేమని చెప్పని. బహుశా వాళ్ళు ఇంకా ఎర్రబస్సులో ప్రయాణించే పరిస్థితుల్లోనే మేము ఉన్నాం, ఇంకా మీరేమో బుల్డోజర్లు, డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లు వాడుతున్నారనేది ఉద్దేశం ఏంటొచ్చాము. పుల్లారావు గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, సీనియర్లను, సీనియర్ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవాలి, కొత్త కార్యకర్తలను తయారు చేయాలి, వాళ్ళకి విశ్వాసాన్ని కలిగించాలి, వాళ్ళకి నమ్మకం కలిగించాలి, వాళ్ళకి నాయకత్వం వహించాలి. అది కొత్త కార్యకర్తలు వస్తులేదు, సంస్థాగత నిర్మాణాన్ని కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయింది. 40 ఏళ్ల కింద మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి మెంబర్షిప్ చేసినా దాని సంస్థాగత నిర్మాణం, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు, ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ నామినేట్ చేస్తాడు, ఆయన మండల ప్రెసిడెంట్స్ నామినేట్ చేస్తాడు, ఆయన గ్రామ ప్రెసిడెంట్స్ నామినేట్ చేస్తాడు. ఈ నామినేషన్ వ్యవస్థ వల్ల కింది నుంచి కార్యకర్తల యొక్క మనోభావాలు ఎలా ప్రతిస్పందిస్తాయి, అది ఎప్పుడో వదిలిపెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళకి ఇంకా రాబోయే రోజులు ఇది మార్చుకోకుండా వాళ్ళ పుట్టగతలు ఉండడం అనేది చరిత్రలో చెప్తున్న సత్యాలు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, బీజేపీ కూడా ఆర్థిక అంశాల విషయంలో ఆలోచించాలని. ఎస్, ఈ రోజు దేశ పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, ఆర్థిక అభివృద్ధి యొక్క కొత్త నమూనా, కొత్త మోడల్ ని తప్పకుండా తీసుకురావాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా జీడిపిలు పెరిగితేనో, జిఎస్డిపిలు పెరిగితేనో, ఇవన్నీ ఒక్కటే ఆర్థిక నమూనాకు మంచి అద్దం పట్టేటువంటి, ప్రజలు ఆకాంక్షించే నమూనా కూడా మేము అనుకోవడం లేదు. ఎస్, దానికి కొత్త కొత్తమైనటువంటి భారతీయమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అది మా సైద్ధాంతికమైన భూమిక కూడా, అది కొత్తగా వచ్చిన భూమి కాదు. బట్ అవస్థ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పేద ప్రజల ఆకాంక్షల కోసం నూతన ఆర్థిక వ్యవస్థ తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను. ఓకే ప్రకాష్ రెడ్డి, రివైవల్ కాంగ్రెస్ సాధ్యమేనా అనుకున్నప్పుడు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో, దేశంలో ఉన్న వాతావరణం తెలంగాణ మీద, కర్ణాటక మీద, అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడుతుంది. ఎస్, ఒకటి విజయ్ గారు, ఫస్ట్ ప్రకాశ్ అన్న చెప్పిన దానికి ఒకదాన్ని చెప్తాను. అంటే సాంప్రదాయ ఎలక్షన్లకి కానివ్వండి, ప్రజల్ని కన్విన్స్ చేసే విషయంలో ఒక మాట చెప్తే ఏమంటే, ఈ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు సంపాదించినటువంటి జాతీయ సంపదన అంతా కూడా ఈ రోజున అమ్ముకుంటూ ఈ బీజేపీ పార్టీ పోతున్నప్పటికీ కూడా, ఈ విజయాలను చూసినట్లయితే ఏమనిపిస్తుంది అని అంటే, దాన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అమ్మటం కూడా అని అనిపిస్తుంది. ప్రైవేటీకరణ ఇంతకు ముందు ఏది, ఫస్ట్ ప్రభుత్వీకరణ, తర్వాత ప్రైవేటీకరణ, తర్వాత ఇప్పుడు కార్పొరేటీకరణ అయిపోయింది మొత్తం కూడా. ఒక 3-4 వ్యక్తులతో బిలియనీర్లు అయినటువంటి సందర్భం ఉంది. ఆ పరిస్థితిలో కూడా దాన్ని కూడా మేము ప్రజలకు చెప్పబోతుంటే దాన్ని కూడా ఇప్పుడు వ్యతిరేకించారని చెప్పేసి అనుకోవాలి. అదేవిధంగా ఇక సాంప్రదాయక పద్ధతులను వదిలేసి మోడర్న్ విధంగా ఏ విధంగా అంటే, ఉదాహరణ చెప్తాను, అంతకు ముందర గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు మన విపి సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 150,000 మందిని తరలించారండి ఆ దేశం నుంచి ఇక్కడికి. మొన్న
ఆపరేషన్ గంగ పేరుతో కొన్ని వేల మందిని తరలించి దానికి షోయింగ్, ఒక్కొక్క విమానంలో పోయి ఒక్కొక్క మంత్రి స్పీచ్ ఇచ్చడు, ఆ గేట్ల దగ్గర నిలబడి దండం పెట్టేసి వీళ్ళ ఘనకార్యం చేసినట్లు వాళ్ళని ఆహ్వానించడము, ఇవన్నీ షోయింగ్లు అంటే వీళ్ళకి ఎంత కూడా రాజకీయానికి ఉపయోగించుకోవటానికి చేస్తున్నటువంటి షోయింగ్ తప్పితే వేరేది లేదు. ఆ మంత్రికి ఏం పర్లేదు అంటే వాళ్ళని స్వాగతించకపోతే మీరు తీసుకురావటమే ఈ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కాదు. రామచంద్రారెడ్డి గారు పోలీసు అంటే ఎవరు తీసుకోలేదు, బీజేపీ పని అయిపోయిందని కదా ట్రోలింగ్ జరిగింది నిన్న మొన్నంత. ఈ ఒక్కటండి, ఇప్పుడు వాళ్ళని కూడా నేను ఏమంటానంటే ఆ పిల్లలు కూడా సరి అయింది కాదు. ఇక్కడ ఒక్కటి చెప్తా సరే, వాళ్ళ మానసిక స్థితి అప్పుడు టెన్షన్ నుంచి ఉన్నదేమో అని చెప్పేసి కన్విన్స్ చేసుకుంటాం, కానీ ఆపరేషన్ గంగ పేరు మీద దాన్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకున్నారు. ఏదైనా సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు యూటిలైజ్ చేసుకున్నారు. అదే విధంగా ఆ రోజున నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానంటున్నారు. ఇలా ఈ ప్రభుత్వంతో అయ్యాల దోస్తానం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఈ రోజు వచ్చేసరికేమో ఇద్దరు భద్ర శత్రువులు అయిపోయారు. అది చూడండి, ఇక్కడ ప్రొజెక్షన్ ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ కాదు మా శత్రువు ప్రత్యర్థి, బీజేపీ అని చెప్పేసి 3-4 సీట్లు ఉన్నటువంటి పార్టీని ప్రొజెక్ట్ చేస్తూ ప్రజల మైండ్లలో కూడా ఎంతసేపటికి కూడా ఎస్ మాకు ఆల్టర్నేటివ్ ఈ పార్టీ అని అంటే ఓట్లు స్ప్లిట్ అయిపోతాయి, కాంగ్రెస్ యొక్క బలాన్ని తగ్గించాలని చెప్పేసి ఒక స్ట్రాటజీగా ముందుకు పోతున్నారు తప్పితే వేరేది లేదు. మొన్నటికి మొన్న చూడండి ఆ డ్రామా శ్రీనివాస్ గౌడ్ మీద అత్యాయత్నం ఏమైందండి. కాదు రామచంద్రారెడ్డి గారు, ఒక పార్టీ చెప్తుందా ఏ పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు నిర్ణయిస్తారా? పంజాబ్ లో ఎవరు నిర్ణయించారు ఏ పార్టీకి ఏ పార్టీ ప్రత్యామ్నాయమని? ఒక్కటి కాదు రామచంద్రారెడ్డి గారు, 1960వ దశకం నుంచి అకాలీ దళ్, ఆ తర్వాత పేరు మారి శిరోమణి అకాలీ దళ్ గా కంటిన్యూగా కాంగ్రెస్ వర్సెస్ శిరోమణి అకాలీ దళ నడిచింది కదా. ఆలోచన ఒక్కసారిగా, ఇప్పుడు గతంలో అమరేంద్ర సింగ్ సీఎం కాకముందు 2 టర్మ్స్ వచ్చింది శిరోమణి అకాలీ దళ్, 2 టర్మ్స్ కంటిన్యూగా అట్లాంటి పార్టీ ఇవాళ అసలు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఎవరు చేశారు అది? ఎవరు సృష్టించారు? ప్రజలు సృష్టిస్తారు సార్. ఎస్ ఒక్క మాట వినండి, నేను చెప్తా ఇక్కడ, ఇంతకు ముందు చెప్పిన ఢిల్లీలో విద్యాపరంగా విజయవంతులు ఎక్కువ ఉంటారు, కొంచెం రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది, ఆప్ వచ్చింది. దానికి దగ్గరలో ఉన్నటువంటి పంజాబ్ లో కూడా కొంచెము ఈ అంటే వ్యవసాయంలో కూడా వాళ్ళు చాలా అధునాతన పోకడలతో కానీ లేకుంటే బాగా అవేర్నెస్ తో కానీ ఉంటారు. కాబట్టి ఈ రోజు నీ పార్టీలు అనేటిది తిరస్కరించి ఫస్ట్ టైమే ఆప్కి కొంత స్పేస్ ఇచ్చారు, ఈ రోజున దానికి పట్టం కట్టారు. అదేవిధంగా ఈ విధంగా రాజకీయాల కింద అంటే అవేర్నెస్ కూడా ముఖ్యం, కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి లేకుంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఐదర్ సెంటిమెంట్తోనైనా పోతున్నాయి లేకుంటే రకరకాల ఆస్పెక్ట్లని అడాప్ట్ చేసుకున్నాయి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి, ఒక్క నిమిషం అండి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ రోజున గత 8 సంవత్సరాల కాలంలో 2 టర్మ్లలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీని శ్వేతపత్రం ద్వారా ఎంత పర్సెంట్ నువ్వు ఫుల్ఫిల్ చేసినావు అని మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించినప్పటికీ కూడా ప్రజలకు తెలిసినప్పటికీ కూడా గత సంవత్సరం యాక్సెప్ట్ చేసినారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అవినీతి చేసినారు, దాంతో ఈ విధమైనటువంటి గెలుపు వచ్చిందని చెప్పేసి ఫైనల్ ఒక్క మాట చెప్తా కంప్లీట్ చేసి, మా పార్టీ విషయానికి వచ్చేసరికి నేను ఒక వ్యక్తిగతంగా ఒక పార్టీ అభిమానిగా బాధతత్వ హృదయంతో నేను చెప్పేది ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోనియాలి, వెళ్ళిపోయినోడి మళ్ళీ రానియొద్దండి,23 లోనా సరే 23 ముందు వస్తే తెలియదు, కానీ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధాన అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లే అవకాశమే కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. బట్ రాబోయే ఎన్నికలు 29 అని అనుకుంటే మనము యోగి పిఎం క్యాండిడేట్ అవుతాడు అనేటువంటి ఒక చర్చ ఇంతకుముందు నుంచే స్టార్ట్ అయింది. ఈ మధ్య ఎన్నికలప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ కనుకుంటాను అమిత్ షా గారు అది ఇంటర్వ్యూ ఇస్తూ పిఎం క్యాండిడేట్గా యోగిని అంటున్నారంటే ఇట్స్ న్యాచురల్ అనేటువంటి ఒక పదాన్ని ఆయన వాడారు, అది ఒక పాజిటివ్గా నెక్స్ట్ ఆయన అన్నట్టుగా వెళ్ళింది. అట్లా చూడొచ్చు ఆ పరిణామాలు మనం మధ్యలో ఇందాని అన్నట్టుగా కేజ్రీవాల్ ఒక ప్రత్యామ్నాయ నేతగా ఎమర్జ్ అవుతున్న ఒక పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేయలేదు మీకు, ఆగస్ట్ 2022 రాష్ట్రపతి ఎలక్షన్ ఫస్ట్ సెటిల్ అయిపోయింది ఈ ఎలక్షన్ తర్వాత, దానికి ఫస్ట్ మనం మర్చిపోయాం కొద్దిగా అది సెటిల్ అయింది. తర్వాత విజయ్ గారు 2024 చాలా దూరంగా ఉన్నారు, ఎన్నో మార్పులు రావచ్చు దేశంలో, చాలా మార్పులు రావచ్చు. నేను ఉదాహరణ చెప్తున్నా, చైనా మళ్ళీ అటాక్ చేస్తారనుకునే ఆలోచన వచ్చింది ప్రపంచం అంతా, చైనా కూడా అటాక్ చేయాలి భారతదేశాన్ని గవర్నమెంట్ మీద 2023లో, ఎలాగైతే అప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేశారు భారతదేశం, అది చాలా ఉన్నది, చాలా జరుగుతుంది. ఒకవేళ యుద్ధం వచ్చింది అనుకోండి, ఆర్థిక వ్యవస్థ కరిగిపోతే ఏమవుతాయి?
భారతదేశానికి ఇంకా ఏం అర్థం లేదంటే యుద్ధం అనేది ఇవాళ యుక్రెయిన్ లో చూసాక యుద్ధం అంటే ఇదా అని అర్థం చేసుకుంటున్నా. అప్పటి వరకు మనకి సౌత్ ఇండియాలో అనుకోండి, మధ్యవర్గంలో ఏదో హిమాలయాల్లో జరుగుతుంది, కానీ మనం రక్తం చూడలేదు కదా. సో నేను అంతవరకు వెళ్ళాను. ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ స్టేబిలైజ్ అవ్వండి, ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు, ఆయన పెరిగారు పెరగలేదని నేను చెప్పాను, పెరిగారు. సో ఎలాగెళ్తాది అంత ఫ్యూచర్లో వెళ్తారు. తర్వాత ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా, నరేంద్ర మోడీ 100% అప్రూవల్ యోగికి ఇస్తున్నాడంటే యోగి ఇవ్వట్లేదు, యోగి ఆయన మాట వినలేదు. ఉత్తరప్రదేశ్లో మంత్రులు తీసుకోమంటాం, బ్యూరోక్రాసీని మార్చమంటాం, చాలా ఇండిపెండెంట్గా ప్రవర్తించాడు. ఇంకా హ్యాపీగా ఉన్నారేమో 275. పుల్లారావు గారు ఒక దశలో యోగిని మార్చేస్తారనుకున్నారు కదా, పరిశీలకులు కూడా వెళ్ళారు కదా లక్నోకి. యోగి చిన్న మాట యాడ్ చేస్తున్నా, ఆయన 320 సీట్లు వచ్చుంటే యోగి సుప్రీం 275-260 వచ్చినాయి కాబట్టి డబుల్ ఇంజన్ అని మనరు అంటున్నాం, మోడీగా లాక్కొని వచ్చాయని అంటున్నాం. సో యోగికి ఫుల్ అప్రూవల్ ఉంటుందని అనుకోవద్దు, యోగి ఫుల్ 5 ఇయర్స్ చేస్తాడని అనుకోవద్దు. రేపు ఎలా మారుతుందో మనం చెప్పలేము. ఇప్పుడు ఆలోచించుకుంటారు, మనకు ఓట్లు ఎందుకు పడిపోయినాయి? 60-70 సీట్లు పడిపోయినాయి, చిన్న విషయం కాదు. 60-70 సీట్లు పడిపోయినాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్ కొంతమంది వెళ్ళి గొడవ చేసి ఓడిపోయారు, అది వేరే విషయం. భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ చూసుకునేదైతే ఈ విజయం పూర్తి విజయం కాదు, కొంచెం కన్నాలు పడినాయి, ఆలోచించుకుంటారు. సో యోగిని మాత్రం, యోగి తీసుకెళ్తాడా ఎక్స్ట్రీమ్ మనిషిని అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఒప్పుకోరు. నేను చూస్తున్నా ఒక మోడరేట్ కొత్త నాయకత్వం తయారు చేస్తున్నారు, దేర్ ఇస్ నో డౌట్ బీజేపీ. కానీ యోగి మోడీ తర్వాత అమిత్ షా అనే ఒక పదం ఇప్పటిదాకా వచ్చింది, బట్ ఇప్పుడు కొత్తగా ఉన్న ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ ప్రభావంతో యోగిని తీసుకెళ్తారా ఢిల్లీకి అనేది. ఆర్ఎస్ఎస్ అధికారంలో లేనప్పుడు బీజేపీ వ్యవహారంలో పెద్ద, అధికారంలో రాగానే బీజేపీకి ఆర్ఎస్ఎస్ డబుల్ ఇంజన్ కాదు, బ్యాక్ ఇంజన్ కాదు, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతారు. అధికారంలో బీజేపీ లేనప్పుడు ఎస్, అధికారంలో పాపులర్ పిఎం ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ అంతే ఫార్మల్ రోల్. చిన్న మాట చెప్తున్నారు, రామచంద్ర రెడ్డి గారు 100% ఎగ్రీ అవుతున్నారు, మీరు ఆ మంత్రుల ప్లేన్లో నిలబడి దండం పెడుతున్నాం, చాలా చీప్ గా చేశారు ప్రకాష్ రెడ్డి గారు, అది చాలా చీప్ ఎదకాలు కూడా తెలుపుతున్నారు. అంత అవస్థ దేనికి? రేపు గవర్నమెంట్ జీతాలు కూడా ఇచ్చేది 31వ తారీఖు వెళ్ళి ఇచ్చారా ఫోటో? చాలా తప్పదు. అంత చేసేది పాపులర్ డిమాండింగ్ చేయడం, గవర్నమెంట్ ప్రెస్టీజ్ పోతుంది, చీప్ అయిపోతారు. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక మనం ప్రస్తావించిన అంశం మోడీ తర్వాత యోగి అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారా ఏంటనేది? లేదు సార్, ఇప్పుడు బీజేపీలో మీకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అటువంటి అవకాశాలు అంటే అయితే కావచ్చు కాకపోవచ్చు, రెండు కూడా బీజేపీలో ఈక్వల్ గానే ఉంటాయి. కాబట్టి ఎప్పుడో 2029లో యోగి వస్తాడనేటువంటి వ్యక్తి ప్రాధాన్యత నుంచి పార్టీ ఉండదు. నేను ఇంతకుముందు చెప్పిన కార్యకర్తలు నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్ అయించండి. తప్ప బీజేపీలో ఒక వ్యక్తితో పార్టీ అవుతున్నటువంటి దాంట్లో ఇప్పటికి కూడా బీజేపీ లేదు. మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా, మోడీని ప్రధానమంత్రి చేసేటువంటి ప్రక్రియలో కూడా మీరు విజయ్ గారు, మీరు ఆ రోజు కూడా జర్నలిస్ట్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అన్ని రాజకీయాలను అబ్జర్వ్ చేశారు. 2013లో కూడా ముందు మోడీని గోవా జాతీయ కన్వర్గ సమావేశాల్లో ప్రచార రథ సారథిగా ప్రకటించారు, అదే ఆగస్ట్ లో. ఆ తర్వాత డిసెంబర్ కు వచ్చిన తర్వాత మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు, పరిస్థితులను అంచనా వేసిన తర్వాత. కాబట్టి ఆగస్టు 2013కి ఏప్రిల్లో ఎన్నికలకు మధ్యలో 8 నెలల గ్యాపే ఉండింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన డిసెంబర్ నుంచి ఎన్నికలకు మధ్య 4 నెలల గ్యాపే ఉండింది. అప్పటిదాకా మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతాడా కాడనేటువంటి సవాలక్ష్య ప్రశ్నలకు ఆ రోజున కొంత తెరబడిన పరిస్థితి ఆగస్టులో తప్పిస్తే, అంతకంటే ముందు అసలు చర్చ కూడా లేదు కదా, ఎవరు ప్రధానమంత్రి కావాలనేది, అద్వానీ కావాలన్నా రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ ఇవన్నీ చర్చ జరిగినాయి కదా. కాబట్టి బీజేపీ వరకు చాలా స్పష్టంగా 2029 అంశాన్ని ఇప్పుడే చర్చిస్తారని అయితే నేను అనుకోను. నాకున్నటువంటి పార్టీలో అంతర్గత అనుభవంతో అది జరుగుతుంది. కార్యక్రమాలు ఇంకా ముందుకు పోతున్నప్పుడు ఆ పరిణామాల క్రమంలో వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అద్వానీ గారి గురించి కూడా అది మనందరికి తెలుసు, అద్వానీ గారి వయస్సు, రాష్ట్రపతి అయ్యే విషయంలో కూడా మీరు ఒక్కసారి ఆ రోజు మీరు సీన్ చూడండి, విజయ్ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే రోజు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది బయటకు వచ్చి చెప్పేదాకా ఎవరు ఊహించలే. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయితే మనంతా ఊహించామా? అద్వానియా, ఇంకొకరా 4-5 పేర్లు వచ్చినాయి, జరిగిన పరిణామాలు మనం చూసినాం. కాబట్టి పార్టీలో అంతర్గతంగా డెమోక్రటిక్ గా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, బీజేపీ ఇస్ ద ఓన్లీ పార్టీ విత్ ఇంటర్నల్ డెమోక్రసీ. అక్కడ ఒక వ్యక్తి కాదు, 11 మందో 15 మందో చూస్తే తప్పిస్తే, నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, నేను పై నుంచి కిందికి కాదు కింది నుంచి పైకి పోయేటువంటి విధానాలు
ఓన్లీ ది పొలిటికల్ పార్టీ బీజేపీలోనే ఉంది. కాబట్టి మీరు డెమోక్రటిక్ గా 15 మంది కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారంటే నేను రామ్నాథ్ కోవింద్ మోడీ గారి చాయిసా, రామ్నాథ్ కోవింద్ అమిత్ షా గారి చాయిస్ అని ప్రశ్న అడిగినారనుకోండి, తప్పకుండా అందరి చాయిస్ తప్ప ఒకరి చాయిస్ కాదని చెప్పదలుచుకున్నా. మోడీ మనసులో ఏముందో నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఇంటర్నల్ గా జరిగిన చర్చ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి నేను మీరు అడిగిన సూటి ప్రశ్నకు సూటి సమాధానం అవన్నీ కూడా ఈవెన్ 2024 తర్వాతనే డిసైడ్ అవుతాయి, అప్పటిదాకా డిసైడ్ కావని చాలా స్పష్టంగా చెప్పాలి. ఓకే, రామచంద్ర రెడ్డి గారు భవిష్యత్ ప్రధాని, మోడీ తర్వాత యోగి అవుతారా, కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం అవుతారా, ఇట్లాంటి చర్చ వస్తుంది. కేసీఆర్ గారు ప్రయత్నం అంటున్నారు, ఇది ఉంటుంది. రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అనేటువంటి ఒక చర్చ దేశంలో, ఆ చర్చ కూడా కనుమరుగే పరిస్థితి వస్తుందా? దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయగలుగుతారు? పార్టీ చాలా కాలంగా ఉంది, ఆయన ముందుకొచ్చి చేయాలి, రకరకాలుగా ఏదో ఓ పాదయాత్ర చేయాలి, లేదంటే ఆకట్టుకోవాలి ప్రజలని చెప్పని. ఎటువంటి వ్యూహం అమలు పరిస్తే కాంగ్రెస్ పునరుద్యమం సాధ్యమవుతుంది అనే విషయంలో మరి ప్రస్తుతానికి ఏదో ప్రశ్నగానే ఉన్నట్టుంది అది. విజయ్ గారు ఇప్పుడు జుట్టున్నమ్మ ఏ కుప్పని వేస్తుంది అని చెప్పేసి ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి సీట్ల సంఖ్యను బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ మేము ఒక్కటి నమ్ముతాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ఇప్పుడు ప్రకాశాన్ని చెప్తున్నాడు అంతర్గత ప్రజాస్వామ్యం అంటే, మీరు అద్వానీని నిర్లక్ష్యం చేసినప్పుడే తెలిసిన అంతర్గత ప్రజాస్వామ్యం ఎట్లుంటది, అంతర్గతమైనటువంటి గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది ఆ రోజే తెలిసింది. దాని గురించి మాకు సంబంధం లేదు, మేము దాని గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ కూడా ఉంటాయని కాదు, ఎప్పుడైనా కానీ ఒక ఇప్పుడు సత్యవాది లోక విరోధి అని చెప్పేసి ఒక సామెత ఉన్నట్లు, ఈ రోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకుంటే భవిష్యత్తులో ఏమేమైతే మేము చేస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలు కానివ్వండి, వాటన్నిటినీ మెరుగులు దిద్ది మిరమిట్లు గొలిపే కాంతులతోనే మేము ప్రజల్లోకి తీసుకుపోలేకపోయినా ఉన్నది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. ప్రజలు ఇవాళ కాకుండా రేపైనా కానీ వాస్తవం తెలుసుకుంటారు. అదే విధంగా వాస్తవం తెలుసుకునేది కూడా ఈ ప్రభుత్వం ఏదో తప్పులు చేసి దేశాన్ని ఇంకా నాశనం చేయాలని అయితే కోరుకోవటం లేదు. కానీ ఇప్పటికైనా కానీ ఒక పరిపాలించే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రిగా భారతదేశం యొక్క ఆస్తుల్ని తాకట్టు పెట్టడం కానీ అమ్మటం కానీ ఇగలించి ఆపేసి దేశం యొక్క ఆర్థిక పరిపుష్టతకు కూడా తోడ్పడాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందాక పుల్లారావు గారు చెప్పిన ఉక్రెయిన్ యుద్ధము అది ఇది అని చెప్పి దేశ భద్రత విషయంలో కూడా మనం చాలా పార్టీ గురించి అడిగాను, మీరు సలహా దేశం గురించి అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండేది కాదు. ఖచ్చితంగా కూడా మా లోపాలను సరిదిద్దుకుంటాం, మళ్ళీ కూడా ఇటువంటి జయాలు అపజయాలు చాలా చూసినాం. ఓకే ఓకే, మీరు సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు పాలించారు కదా, దాని ఎవరు కాదనేది ఉంది. పుల్లారావు గారు, కేజ్రీవాల్ రూపంలో ప్రత్యామ్నాయమా, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఏతర ఫ్రంట్ అనో ఇంకేదనో కేసీఆర్ గారు చేస్తున్న ఒక ప్రయత్నం, దాని గురించి ఏంటి, దానికి ఏమైనా విఘాతం కలుగుతుంది వాళ్ళన్న పరిణామాలు? తప్పకుండా ఆటోమేటిక్ గా రాహుల్ గాంధీ గారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, నేనే క్యాండిడేట్ అంటే ఎవరు రారు, నేను తగ్గిపోతా ఎలక్షన్ తర్వాత చూద్దాం, ఆ మాట అంటే మాత్రం యూనిటీ వచ్చేస్తాం, ఆ మాట అనాలి. ఆయన నిజంగా పాలిటిషియన్ అయితే నేనే ప్రధానమంత్రి అవ్వాలని లేదు, ఎలక్షన్ తర్వాత చూసుకుందాం ఆ మాట అనాలి. అది మరి అనలేకపోతున్నారు, ఆ సలహాదారులు అందరూ పక్కన కూర్చుంటున్నారు. ఫస్ట్ ఆయన గెలవాలి కదా, ఫస్ట్ ఆ పార్టీ గెలవాలి కదా, మూడోసారి ఆయన ప్రధానమంత్రిగా ఓడిపోయి క్యాండిడేట్ అయితే ఏ ఉపయోగం? సో ఆ మాత్రం పాలిటిక్స్ ఆయన చేయలేకపోతున్నాడు, చేయనివ్వట్లేదు. అందుకనే సీనియర్ లీడర్ ఉండాలి, బ్యాడ్ అడ్వైస్ తో జరుగుతుంది. రాబోయే రోజుల్లో చూసేది కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ నాయకత్వం వద్దని కేజ్రీవాల్ అందరూ అంటే మొదలు పెడతారు. మనం చూస్తున్నాం మమతా బెనర్జీ ఎలా మారిపోయిందో. సో తప్పకుండా కేజ్రీవాల్ పంజాబ్ దాటి ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, గుజరాత్ కానీ హిమాచల్ కానీ ఇట్లా హర్యానా అంటున్నారు, అక్కడున్న పరిస్థితులు, ఎందుకంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అర్బన్ ఎక్కువ ఉన్న చోటే సాధ్యమవుతుందేమో, రూరల్ ఏరియాలో ఎక్కువ ఉన్న చోట సాధ్యం కాదేమో కేజ్రీవాల్ కంటే, బట్ పంజాబ్లో రూరల్ ఏరియాలో కూడా సేమ్ రిజల్టే వచ్చింది. కేజ్రీవాల్ ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా అండి, పార్టీ జాయిన్ అవ్వాలంటే ఆ చీపిరి కట్టి పుచ్చుకుంటే నేనే మెంబరు, నేనే లీడరు, మిగతా పార్టీ అడ్మిషన్ ఈ తగాదాలు ఎక్కువ కాలేస్తారు. కాబట్టి కేజ్రీవాల్ పార్టీ 5 సంవత్సరాల వరకు పెరగటానికి అవకాశం ఉన్నది. ఆయన కూడా ఈ నాయకత్వాన్ని ఎవరిని పెరగనవ్వదు, అవన్నీ ఉన్నాయి, కానీ ఆయనకు ఆ ఫార్ములా తెలుసు కాబట్టి పెరిగే అవకాశం ఉన్నది దేశవ్యాప్తంగా. ఓకే పుల్లారావు, మీరంటగా రాబోయే రోజుల్లో ఇందా రామచంద్ర రెడ్డి గారు ఫార్ములా అన్నారు, మాదేమో సంప్రదాయ విధానాలతో ఉన్నాం, బీజేపీ ఏమో కొంత
వస్తున్నటువంటి మార్పులను అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఉంది. కొత్తగా కేజ్రీవాల్ రూపంలోనేమో ఇంకొక యువత లేదంటే వాళ్ళ ఆలోచన విధానం అట్లా అంటున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా మారాలి, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి యువతకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. ఆలోచన దృక్పథం మారుతున్నట్టుగా కనపడుతూ ఉంది ఈ తీర్పును చూస్తున్నప్పుడు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాటిని అర్థం చేసుకొని ముందుకెళ్తే ఇవాళ కిందపడ్డ పార్టీ రేపు మళ్ళీ పైకి రావచ్చు, ఏమైనా కూడా జరగవచ్చు. ఒక నవభారతం నిర్మించే దిశగా మాత్రం అన్ని రాజకీయ పార్టీ ఆలోచన చేస్తే బెటర్. ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరగాలి. ఓకే, ప్రజల్లో అవేర్నెస్ లేదు అని అంటే ప్రజల్ని తప్పు పట్టేటువంటి పరిస్థితి మనం ఎల్లకాలం చేయలేము. రామచంద్ర రెడ్డి గారు, మనం చేసే తప్పే అది, మనం చేసే తప్పే అది. ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ తోని కాదు రామచంద్ర రెడ్డి గారు, మీరు అట్లా అనుకుంటారు కానీ ఇందాక మీరు అన్నారు పెట్రోల్ ధరలు ఇవన్నీ ఉన్నాయని. పంజాబ్ లో మీరు ఒకవేళ పెట్రోల్ ధరను మేము 50 రూపాయలు తగ్గించామని చెప్పి ఓట్లు అడిగితే గెలుచుండే వాళ్ళ చెప్పండి. రకరకాల రీజన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు విజయ్ గారు 8 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పని కూడా పూర్తి మరోసారి మాట్లాడదాం. 8 సంవత్సరాల టీఆర్ఎస్ గురించి రామచంద్ర రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది రోజు న్యూస్ కెనప్ న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.